ఎదుటివాడి స్పీడ్ గమనించని అవసరం లేదా? ఏలడంత మనిషివి, ఎదుటివాడి శక్తిని అర్థం చేసుకో. అర్థం చేసుకోవాలంటే ఒకటే పద్ధతి, బ్రదర్స్ చూస్తారా కానివ్వండి. నేను టైం టేబుల్ ప్రకారం బుక్స్ అన్ని సర్దుకోవాలి. ఇదిగో చూడు, నీ టైం టేబుల్ ప్రకారం బుక్స్ కూడా రెడీ. టిఫిన్ తిను. వాట్ మమ్మీ, నా బుక్స్ నువ్వే సర్దుతున్నావు, నా సైకిల్ కూడా నువ్వే తుడిచేస్తున్నావు, నా పనులన్నీ నువ్వే చేస్తున్నావుగా.
ఇంకొక పని కూడా చేసి పెట్టకూడదు. ఈ టిఫిన్ కూడా నన్నే తినమంటావు అంతేగా? అదేం కుదరదు. తిండి దగ్గర నీ వేషాలు నాకు తెలియవు. తిను. డాడీ, ఇవాళ మా కాలేజీకి ఒక కొత్త ప్రొఫెసర్ వస్తున్నాడు, ఇప్పుడు చూసుకోమంటాడాక? డాడీ, మా ప్లాన్ దివ్యంగా జరగాలని దీవించండి. నీ కుక్కిరాయి వేషాలు కూడా మళ్ళీ ఆయన దీవులు ఎందుకే? తిను. అయ్యో, దివ్య, కాలేజ్కి వెళ్ళే కంగారులో నీ డ్యూటీ కూడా నువ్వు మర్చిపోయావు అనమాట. డ్యూటీయా? సారీ మమ్మీ. తిను, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు తింటావో ఏమిటో. మమ్మీ బాయ్. కొత్త ప్రొఫెసర్ జేకేబి. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇక్కడికి వచ్చి మీకు చరిత్ర పాఠాలు చెప్పడం ఒక్కటే నా డ్యూటీ అనుకున్నాను. కానీ సర్కస్లో రింగ్ మాస్టర్ చేయాల్సిన పని కూడా చేయాల్సి ఉంటుందని ఇప్పుడే నాకు తెలిసింది. ఆ పని చేయడంలో కూడా నాకు ఎంతో కొంత అనుభవం ఉందన్న సంగతి ఇక్కడ మీ అందరికీ తెలియకపోయినా కొందరికి బాగా తెలుసు. స్టూడెంట్స్గా మీకు, లెక్చరర్గా నాకు మన మధ్య సత్సంబంధాలు ఉండాలి కాబట్టి ఇంతవరకు జరిగిన దాన్ని నేను సీరియస్గా తీసుకోవటం లేదు. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా ఈ వేషాలు తీసేసి మంచి విద్యార్థులుగా నాకు కనిపించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. Please be on your duty. మీకు ఈ ఫ్యూల్ అప్రల్లర్స్ మెనీ మెనీ థ్యాంక్స్, మెనీ మెనీ కంగ్రాచులేషన్ సార్. IO50 వేసేసుకోండి సార్. నువ్వు ఇంతగా పొగడ్డానికి ఇప్పుడు నేనేం చేశానని? అమ్మమ్మ, ఇంకేం చేయరు సార్, నేను ఇక్కడ 10 ఏళ్లుగా ప్యూన్గా పనిచేస్తున్నాను సార్. ఈ క్లాసులో ఉన్న రౌడీ స్టూడెంట్స్ ని నేను ఎప్పుడు ఎక్కడ డోంట్ లుక్ అంటే నమ్మంటాను. కానీ సార్, మీరు వచ్చి రాగానే ఫస్ట్ డే ఫస్ట్ అవర్ లోనే ఈ ఎమర్జెన్సీ పెట్టి జరిగానండి. కానీ మీ గొప్పతనాన్ని తెలుగులో పొగడాలంటే చీపుగా ఉంటుందేమో, అందుచేత ఇంగ్లీష్లో పొగుడతారు సార్. యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ సార్. కావాలంటే కాగితం మీద రాసి రబ్బర్ స్టాంప్ వేసేస్తా. ఏమక్కర్లేదు కానీ వెళ్ళి పని చూసుకో. అంటే నేను ఓవర్ టాక్ చేసేలా అండి? అయితే నన్ను ఎక్స్క్యూజ్ మీ చేయండి సార్, ఐ టేక్ లీవ్ టెంపరీ టుమారో మీట్. వెరీ గుడ్. నౌ యూఆర్ ఆల్ గుడ్ స్టూడెంట్స్, సిట్ డౌన్. స్టాండ్ అప్, స్టాండ్ అప్. ఐ సే యూ స్టాండ్ అప్. వాట్స్ యువర్ నేమ్? దివ్య. వేషం మార్చుకుని నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అక్కర్లేదు సార్. మరైతే ఎందుకు మార్చలేదు? ఆడపిల్ల వయండు మగాళ్ళతో సమంగాల్లో చేయడమే తప్పు. చేసిన తప్పు దిద్దుకోమని నేను అవకాశం ఇచ్చినా ఎందుకు సరిదిద్దుకోలేదు? నా మీద ఎవరైనా అధికారం చెలాయిస్తే నాకెందుకో ఇష్టం లేదు సార్. నేనేం అధికారం చెలాయించలేదు, చేసిన తప్పు సరిదిద్దుకోమని చెప్పడం తప్ప. నేను చెప్పినట్టే మీ నాన్నగారు చెప్పుంటే అప్పుడేం చేసేదానివి? ఏం చేసేదానో తెలియడానికి మా డాడీ చిన్నప్పుడే పోయారు. హిస్ నోమో. ఐ సీ. పోనీ మీ అమ్మ ఉందా? ఉంది. మీ అమ్మ మందరిస్తే ఏం చేసేదానివి? మా మమ్మీకి నన్ను ప్రేమించడం తప్ప దండించడం తెలీదు, అనురాగం చూపించడం తప్ప అధికారం చలాయించడం తెలీదు. నువ్వు అహంకారంతో అమర్యాదగా ప్రవర్తించినందుకు మీ నాన్నగారు బ్రతుకుంటే మందలించడానికి ఇలాగే కొట్టుండేవారని నా అభిప్రాయం. మీ నాన్నగారు లేకపోవడం వల్ల విద్యా బుద్ధులు నేర్పవలసిన టీచర్గా
ఆ బాధ్యతను నేను నిర్వర్తించాను. సార్ చాలా అన్హ్యాపీ సార్. ఏమిటి? స్టూడెంట్స్ ఎవరు మీ క్లాస్కి వెళ్ళకూడదని. చెప్పదలిచిన రెండు వాక్యాలని నువ్వు వినక తప్పదు. నీకోసం స్ట్రైక్ చేస్తే నీ మూలంగానే అది సర్వనాశనమైంది. కనుక రేపు నువ్వు ఖచ్చితంగా కాలేజీకి రావాలి, అందరి ఎదుట క్షమాపణ చెప్పి తీరాలి. స్టూడెంట్స్ యూనియన్ కి రారాజుని, ఎదిరించే వాళ్ళకి యమధర్మరాజుని. సో రేపు నువ్వు తప్పకుండా కాలేజీకి వస్తున్నావు. అందరి ఎదుట నాకు క్షమాపణ చెప్పకుండా నువ్వు తిరిగి వెళ్ళలేవు. ఏం చేస్తానా? ఆ మాస్టర్ నిన్ను చెంప మీద కొట్టి చెంపకమాలం చేశాడు. నేను అన్ని వస్త్రాలు ఒలిపించి నిన్ను ఆట వెలదించేస్తాను. దట్స్ ఆల్, గుడ్ బై. చూడు బాబు, భార్య ముందు భర్తని, తల్లి ముందు బిడ్డని అవమానిస్తే ఎవరు సహించలేరు. ఇప్పుడు కొట్టు. సార్, మీకు రాజేష్ గురించి రిపోర్ట్ ఇస్తున్నందుకు సిగ్గేస్తుంది. అతను ప్రతి చోట ఆధిపత్యం కోరుకునే మనిషి. ఆ సంగతి ఈ కాలేజీలో అందరికీ తెలుసు. చివరికి రోడ్ రౌడీల దగ్గర ఆధిపత్యానికైనా అతను రెడీ. అంటే నీ ఉద్దేశం నాకున్న ఫ్రెండ్స్ అంతా వెదవాలని ఈ కాలేజీలో అందరికీ తెలుసు. ఇంకా 4 రోజులు పోతే సార్ కూడా తెలుస్తుంది. నాకు తెలియడం కాదమ్మా, నిజంగా వాళ్ళలో చెడ్డంటే తెలుసుకోవాల్సింది. ఇలాంటి వాళ్ళకి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు సార్. నాకు మాత్రం వాళ్ళు ప్రాణం ఇస్తారు. కావాలంటే అది మీకు నిరూపిస్తాను. మీరిద్దరు నాతో రండి. మీతో రావడానికి నేను రెడీ సార్. ఓకే, కమ్ ఆన్. ఏంటి గురు, జేబులు కొట్టో దారులు కాసో ఇన్నాళ్ళు 4 డబ్బులు సంపాదించుకునేవాడు. స్టూడెంట్స్ తో కలిసి స్ట్రైకులు చేస్తే వేలకు వేలు వచ్చి పడతాయి అన్నావు. అవునరా, వస్తాయని అనుకున్నాం. రైళ్ల నాపటాలు, బస్సులు తగలబెట్టడాలు జరిగిపోతాయని అప్పుడు జలసాగా మనం వేరే దోపిడీలు చేసేయచ్చు అనుకున్నాం. కానీ మనం వేసిన ప్లాన్ అంతా అప్సతైందా? అవును గురు, అది ఎవతో వచ్చి స్ట్రైక్ పాడు చేయకపోయినట్లయితే స్ట్రైక్ ఊరంతా పాకి ఉండేది, చేతి నిండా మనకు పని దొరికేది. ఇప్పుడే మీ నిజస్వరూపం ఇవ్వడం తెలిసింది. మీ దోపిడీ బేరాలకి నేనే దొరికానంట, నేను మీ అంతే ఉంటే తెలుస్తాను.
ఆరడుగుల ఆజానుబాహుడికి స్వాగతం, సుస్వాగతం. ఇదంతా జేకేబీ ప్లాన్ అన్న సంగతి నాకు బాగా తెలుసు. నా ప్లాన్ ప్రకారం నా స్థలం దాటి ఎవరో బయటికి వెళ్ళారు. ఈ స్థలం దాటి వెళ్ళడే కాదురా, నీ స్థలం కూడా మారుస్తాను. చూస్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, నీ కళ్ళు తెరిపించిన దివ్యకి. దివ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వీటు హాటు ముద్దు, నీటు ముద్దు, నాటు ముద్దు వడ్డించాయి. పొత్తు పేర సద్దులేక మిత్త కాడ ముద్దు నాడి సంజవేళ హద్దులంటే ఎట్ట.
లైట్ వేగానే అంత కంగారు పడుతున్నావేమ్మా? అవును, కాలేజ్ నుంచి రావడానికి ఎప్పుడు లేని ఈ రోజు ఇంత అలసిపోయింది. రాజేష్తో నా ప్రేమ విషయం డైరెక్ట్గా చెప్పారంటే అమ్మ షాక్ అవుతుంది. విషయాన్ని అటు ఇటుగా చేసి చెప్తాను. మాట్లాడవేమ్మా. మమ్మీ, ఈరోజు కాలేజీలో చాలా చాలా విచిత్రాలు జరిగాయి మమ్మీ. ఆ రాజేష్ నాడు, అతను ఒకప్పుడు మనం బ్యాక్ పిల్ల అనుకున్నావా, బట్ నౌ హీస్ అ గుడ్ బాయ్ మమ్మీ, హీస్ అ గుడ్ బాయ్, హీస్ అ గుడ్ బాయ్. మా ఆవిడ పోయిన దగ్గర నుంచి నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు కావాలంటేనే ఉన్నావు. ఈ ఒక్కసారి నా కోరిక తెచ్చుకో. మీ కోరికలు ఎన్నోసార్లు తీర్చబట్టే ఎన్నోసార్లు వాసన చేసుకున్నాను. మీలో బలత్కారం చేయడం బాగుందా? నువ్వు ఊరుగా పాపాయమ్మా, మీ మాటలో పరుగులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎలా ఉన్నాయా? మీరేదో పాపాయమని రేట్ చేయబోతున్నట్టు, అది తప్పించుకోవడానికి లబో దిబ్బో కేకలేస్తున్నట్టు. మీరు అలకుండా బాబు గారు, ఏదో ఇవాళ మసాలా ఉప్మా తయారు చేశాను, నీతో ఎంతక తినిపిద్దామని నేను ముచ్చటపడుతుంటే నువ్వు రంగులు రావడం లాగా రెగ్గులు తిరుగుతున్నావే. అయినా ఇదే ఉండడి, వంట మనిషికి జీతం ఇస్తూ మీరు వంట చేయడం ఏమిటి? నన్ను ఏం చేయమంటావురా? నాకు మొదటి నుంచి వంటలు తయారు చేసి మీ అమ్మతో తినిపించడం నాకు అలవాటు. మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నిలబడి నా నియోజకవర్గంలో ఉన్న ఓటర్ సంద చేత టిఫిన్ తినిపించాను. అందుకే ఎవ్వరూ ఓట్ లేకుండా మాడగొట్టించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తయారు చేసిన వంట ఎవరైనా తినకపోతే ఇక ఆ రోజు నాకు నిద్ర పట్టదురా. అందుకని అయితే దీన్ని ఎవరు తింటారబ్బా? రే బాబు, ఈ వాడకు నువ్వు తింటరా? అంబాబోయ్, మీ ఉప్మా తింటే నేను ఉండేది కాలేజ్ క్లాస్ రూమ్ లో కాదు డాడీ, బాత్రూమ్ లో. అయితే దీన్ని ఎవరితో తినిపించాలబ్బా? మీరు చేసిన ఉప్మా అండి. తినకుండా వాళ్ళు తిరుడవుతుంటే నువ్వు విరుడవుతున్నావు అనమాట. ఇవాళ ఫైన్ మీద సంతకం పెట్టు, వెళ్ళా. తప్పుతుందా? మరి నేనే తినేస్తాను. నేను డాక్టర్ చూస్తుందేమో, ఇవాళ 10 మందిని కలుసుకోవాలి. వాళ్ళకి నిద్ర లేకపోతే లేకపోయిందిలే. చూడండి జేకేపీ గారు, మీ గురించి మా అబ్బాయి నాతో అంతా చెప్పాడు. మీరు అక్కడ ఇక్కడ ఉండటం ఏం బాగోలేదండి. ఈ ఊళ్ళో నాకు 4-5 ఏళ్ళు ఉన్నాయి. మీలాగా ఒంటరిగా ఉండే వాళ్ళకి బోట్లబు బంగ్లా అయితే ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. మీరు కాలేజీ ప్రెసిడెంట్ అయ్యండి, ఎంప్లాయీస్ గురించి ఇంతలా పట్టించుకున్నారంటే యు ఆర్ రియల్లీ పొలిటీషియన్. నువ్వు నోరుమీరా వస్తానండి. అప్పుడే వెళ్ళిపోతారా? అలే ఒరే పాపాయమ్మ, వంటగదిలో బాదం హలవా అందుకని నిలబడి. వద్దులేండి, అయ్యగారు నాలాగా బయట తిండి తినరా. నువ్వు నోరుమీరా వెళ్తావా? నా ఇంటి తిండి బయట తిండి ఎలా అవుతుందిరా? ఏమీ లేదండి, చిన్నప్పటి నుంచి నాకు వంట తయారు చేయడం అలవాటు, అది చెడిపోవడం కూడా పరిపాటే. అందుకే వీళ్ళు ఎవరో తినరు. వద్దులేండి, ఇవాళ నేనే వంట తయారు చేశాను, మీరు తినొద్దులేండి. 10 మందికి పాఠాలు చెప్పాలి. మమ్మీ, ఇందులో ఏ చీర నచ్చలేదు మమ్మీ. ఇవి సినిమా స్టార్లు కట్టే చీరలు మేడం. సినిమా వాళ్ళు కట్టే చీరలు, టీవీ వాళ్ళు కట్టే చీరలు వద్దు కానీ ఇంకా ఏమైనా లేటెస్ట్ ఫ్యాషన్స్ వి. అది కదా మేడం. మమ్మీ, నేను పైకల్ చూసొస్తాను. ఈ 2 చీరలు ప్యాక్ చేయండి. నమస్కారం అండి. నువ్వా? అవునండి, నేనే. నేను ఎల్లూరుకులా కాదండి. మీరు ఆ రోజు చెంప చెల్లి మనిపించారా? నా గీర 0 డిగ్రీగా మరి నేను పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అయ్యానండి. చాలా సంతోషం. ప్లీజ్ మీరేం అనుకోకపోతే నాకు మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? అవునండి. నాకు కాదండి అది, మరి అమ్మాయి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే అండి, అందంగా నాజుగ్గా పొడుగ్గా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి నాకు బాగా తెలిసి ఉండాలి.
దివ్యా మమ్మీ. మరండి, మీరు సెలెక్ట్ చేయబోయే చీర నేను సెలెక్ట్ చేసుకుని ఈఎంఐకేనండి. మమ్మీ, నాకంతా అర్థమైంది. నువ్వు ఈ షాప్కే రమ్మని పట్టుబెట్టినప్పుడు, రాజేష్ని ఇక్కడ చూసినప్పుడు, మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం నాకు బాగా అర్థమైంది. బాబు, మీ నాన్నగారి పేరేమిటి? జాస్తి జగన్నాథరావు గారండి. చూడమ్మా, వయసులో ఉన్న ఆడామగ పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకున్నారు అంటే ఎవరు మట్టుకు వాళ్ళు ఎలక్షన్లో ఇండిపెండెంట్ గా నిలబడిపోయినట్టే లెక్కమ్మా. ఇండిపెండెంట్ గా నేను ఇంతవరకు ఏ ఎలక్షన్లోనూ పోటీ చేయలేదు. అందువల్ల నా ఓటు మీ పెళ్లి ప్రపోజల్ వేయిందా? నేను మీ పెళ్లికి ఒప్పుకోలేదనుకో, అప్పుడు ఏం చేస్తావురా? మమ్మల్ని ఆశీర్వదించండి డాడీ. ప్రేమించుకోవడం అంటే ఇంత తెగింపు ఉండాలి? మీ పెళ్లి జనరల్ ఎలక్షన్స్ అంత బ్రహ్మాండంగా జరిపిస్తానని పురజనులు అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇకలవండి అమ్మా. ఇప్పుడు నీకు సంతోషమేనా? చాలా సంతోషమే గారు. కాకపోతే అమ్మాయికి డిగ్రీ చేతికొచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం. వెరీ గుడ్, మరీ మంచిది. చేతుల డిగ్రీ మెళ్ళవుతాడి అంటే పదవి వచ్చిన వెంటనే ప్రమాణం స్వీకారం అనమాట. మమ్మీ, ఒకవేళ నేను పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అవుతావు అమ్మా? అన్ని టెస్టుల్లోనూ మార్కులు బాగానే వస్తున్నాయిగా. హిస్టరీలో పోరని చెప్పాను కదమ్మా. హిస్టరీలోనే కదా, నీకు బ్రహ్మాండమైన హిస్టరీ లెక్చర్ చేత ట్యూషన్ చెప్పించి బ్రహ్మాండంగా మార్కులు వచ్చాడు నేను చేస్తాను. సరేనా, మీరు రాలండి. నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ది రీజన్స్ ఆఫ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ముగల్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఎక్స్క్యూజ్ మీ చేయండి సార్, ఓ హ్యాపీ సర్క్యులర్ పట్టుకొచ్చాను. డియర్ స్టూడెంట్స్, రేపు మన కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్ జరగబోతోంది. అందులో పాటలు పాడడానికి ఇష్టం ఉన్నవాళ్ళు తమ పేర్లు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపాల్ గారు కోరుతున్నారు. ఎనీబడి ఇన్ దిస్ క్లాస్? దివ్య వెరీ గుడ్ సింగర్ సార్. ఇజ్ ఇట్? అవును సార్, లాస్ట్ ఇయర్ కూడా అమ్మాయి గారు పాట పాడి నా అంతటి వాడిని నన్నే ఆశ్చర్యపరిచారు. వెరీ గుడ్. ఏమా, నీ పేరు రాయమంటావా? అదేంటి మేడం, నాకైతే పాడాలని ఉంది కానీ నన్ను స్టేజ్ కూడా ఎక్కినవరే సార్. నన్ను ఎక్స్క్యూజ్ మీ చేసి అమ్మాయి గారి పేరు రాసేయండి సార్. నాకైతే నువ్వు పాడితే బాగుంటుందని అనిపిస్తుంది, నీ పేరు రాస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, నౌ ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనందరికీ ప్రేమైన కుమార్ దివ్య అలియాస్ గాన కోకిల ఫైనల్ బిఏ, వారి పాట మీరు వింటారా? మిస్ దివ్య. చూడండి, అభినందించడం అంటూ జరిగితే మీరు నేను అభినందించాల్సింది వేరే వ్యక్తిని, ఆయన్ని.
నిజంగా మీరే గనక మధ్యలో వచ్చి పాట అందుకోకపోతే నేనేమైపోయి ఉండదాను. మెని మెని థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈ పాట నీకు? ఇది మా మమ్మీ నేర్పింది సార్. అసలు మా మమ్మీ ఎంత బాగా పాడతారో తెలుసా? మీరు గనక వింటే ఎంత ఇమ్మర్స్ అయిపోతారో. ఇట్స్ సో మెలోడియస్. ఏమ్మా ఇంత అలసైంది? ఈ అల్లరాణి ఎందుకు కలిగిందో నాకు బాగా తెలుసు. వెరీ గుడ్, పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్. అయినా ఎందుకు రాదు? నువ్వెవరు కూతురువో తెలుసా? ఎవరు కూతురునైతేనే ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఇల్లొదలు రావుగా. నేను రాకపోయినా నా కళ్ళు మనసు ప్రాణం అన్ని నీ చుట్టూ తిరుగుతాయిగా. ఆ సంగతి నాకు తెలుసు మమ్మీ. నువ్వు ఇక్కడున్నా నీ దీవెన్లు నాతో ఉండబట్టి నాకు ఈ ప్రైజ్ వచ్చింది. ఇంతకీ ఆ ఫంక్షన్ ఎలా జరిగింది? బ్రహ్మాండం. కాకపోతే నేనే పాటలో దూడేశాను. దూడా? అవును మమ్మీ, నేను పాట పాడుతుండగా పాట మధ్యలో పాట రాసిన పేపర్ ఎగిరిపోయింది. దానితో నాకు ఒకటే దడా కంగారు. అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఒక ప్రొఫెసర్ వచ్చారులే, ఆయన నా అవస్థ గమనించి స్టేజ్ మీదకి వచ్చి ఫటఫటని పాడేశారు. అవును, కొత్త ప్రొఫెసర్ అంటున్నా? ఆయనకి పాటలు తెలుసు? అవును, ఈ పాటలే తెలుసు. నేను పాడిన సినిమా పాట కాదు, జాతీయ గీతము కాదు, కేవలం నువ్వు నేర్పిన పాట. ఆయనకెలా తెలిసిందబ్బా? మా పచ్చి పులుసు పాప ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి వచ్చావు అనమాట సార్. వెరీ గుడ్. పోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి నీకున్న ఆస్తిపాస్తులు ఏమిటి, అర్హతలు ఏమిటి నాకు వివరంగా చెప్పు. నాకు రెండే రెండు ఆస్తులు ఉన్నాయండి. ఫ్రంట్ పర్సనాలిటీ అండి, బ్యాక్ మున్సిపాలిటీ. అలాగే ఇన్ని సంవత్సరాల మీట ఎమ్మెల్యేగా ఉంటున్నాను, నాకే అర్థం కాని భాషలు చెప్తానంటాయా? అదేదో వివరంగా చెప్పు. ఫ్రంట్ హీరో లాంటి పర్సనాలిటీ అండి, బ్యాక్ ఏమో మున్సిపాలిటీలో ఉద్యోగం అండి. ఏదైతే మొత్తానికి ఉద్యోగస్తుడు. వెరీ గుడ్ మీ ఇద్దరు ఇష్టపడితే అర్జెంట్ గా మీ పెళ్లి చేసేస్తాను. అవి దండలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పెళ్లి నాకు అర్జెంటే సార్. వెరీ గుడ్. ఇదిగో పాప ఆమె తీసుకోండి. ఎలా ఉంది? మా మున్సిపాలిటీ వ్యాన్లా స్టాండర్డ్ గా ఉందండి. మరి ఏమనుకున్నావయ్యా, పాపాయి అంటే మా ఇంట్లో పని మనిషి అయినా దాదాపు మన మనిషి కిందే లెక్క. మీ మనిషి కిందే లెక్క? దాదాపుగా అంటే ఎంత దాపుగా సార్? అదేనయ్యా, బాత్రూమ్ దగ్గర నుంచి బెడ్రూమ్ వరకు అన్ని పనులు అదే చేస్తూ ఉంటుంది. నేను కూడా దానికి కావలసిన ఇది అది అన్ని చేస్తూ ఉంటాను. ఇదే ఇదే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. చాలా మంది వాళ్ళు తిని మిగిలిన ఎంగిలి మెతుకుల్ని ముష్టి వాళ్ళకి దానం చేస్తుంటారండి. ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న ఏ వస్తువునైనా సరే సర్వీస్ అయిపోయేదాకా వాడేసి ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ షాప్ లో అమ్ముతారండి.
మీరు కూడా ఈ పాపాయమ్మ నాకు ఏమిటా నీ ఉద్దేశం? అంటే దాన్ని నేను వాడుకున్నంతకాలం వాడుకుని ఇప్పుడు నీకు అంటగడుతున్నానా? ఇదిగో నేను శ్రీరామచంద్రుడు లాంటి వాడిని, అది నాకు ఆరవేషంలో ఉన్న ఆంజనేయ లాంటిది. మా ఇద్దరిది గురు శిష్యుల సంబంధం. అయ్యగారు అయ్యగారు, నేను పరికిణి వేసుకున్న దగ్గర నుంచి పతివ్రతనే. నేను కూడా డ్రాయర్ వెయ్యక ముందు నుంచి బ్రహ్మచారిని. అయినా సరే, పెళ్లి కాకుండానే ఇంత అనుమానిస్తున్నావు? పెళ్లి అయిన తర్వాత ఇంకెన్ని కష్టాలు పెడతావు? అయ్యగారు నాకు ఈ పెళ్లి వద్దండి. నేను మాత్రం ఒప్పుకుంటాను. ఏమిటి, నా అంత పెద్ద మనిషిని అనుమానించిన తర్వాత నేను ఈ సంబంధానికి చచ్చిన ఒప్పుకోను. సార్ సార్, మీరు యాంగ్రీస్ అయిపోకుండా నాకు ఒక్క మాట ఇస్తే నేను ఈ పెళ్లికి వెంటనే ఎగ్రీస్ అయిపోతాను. ఏదో ఒక మాట, అదేమిటి చెప్పు. పాపాయమ్మని మీరు ఎప్పుడు ముట్టుకోలేదని ఒట్టేసి చెప్పండి. ఆగిపోయారే, బాత్రూమ్ లో మాత్రం ఒకసారి ముట్టుకుంది. బాత్రూమ్ లో ముట్టుకున్నారా? అదేనయ్యా, సబ్ బిట్ అంతా తోమింది. ఒళ్ళంతా తోమిందా సార్? వీపు తోమిందయ్యా. పని మనిషి ఆ మాత్రం చేయొచ్చులేండి. సరే, ఇంకెప్పుడు ముట్టుకోలేదని ఒట్టేసి చెప్పండి. ధాన్యముందయ్యా. ఏం మళ్ళీ ఆగిపోయారా? బెడ్రూమ్ లో మాత్రం ఒకసారి ముట్టుకుంది. బెడ్రూమ్ లోనా? అదే, నుదుటి మీద నుంచి ఛాతి మీద వరకు అమృతాంజనంతో రాసిందయ్యా. అది కూడా నాకు జ్వరంగా ఉన్నప్పుడే. మీతో లాభం లేదండి పాపాయమ్మ. ఇప్పుడు ఆయన చెప్పిన పనులు తప్ప ఆయన పడగదిలో నువ్వు ఇంకేమీ చేయలేదని ఒట్టేసి చెప్పు. నువ్వు కూడా ఆగిపోయావే. నేను పరికిణి వేసుకున్న దగ్గర నుంచి పతివ్రతనే. అబద్ధం చెప్పను. ఒకసారి మా అయ్యగారి మంచం మీద. అది కాదు, మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా మనసు ఏం బాగోలేక మంచం మెత్తగా ఉందని పడుకున్నా. సార్ సార్, ఈ గొడవ అంతా ఎందుకు గాని? మీ ఇద్దరిది తండ్రి కూతుళ్ళ సంబంధం అని జాయింట్ గా ఒట్టేయండి. మీ చేయి పైన పెడతారేంటి? తండ్రి కూతుళ్ళ సంబంధం. ఇప్పటికి నా డౌట్ తీరింది. ఓరి వీళ్ళ కంగారు కుదిపను, కొంప తీసి నా బెడ్రూమ్ లోకి వెళ్ళదు కదా. మీ అయ్యగారి బెడ్రూమ్ మంచం ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి, మన కోసమే. మెత్తని మంచం మీద పడుకుంటే అమితాబ్ బచ్చను, కమల్ హాసన్, చిరంజీవి అందరూ కళ్ళకొస్తారు. అయితే చచ్చినా ఈ మంచం వద్దు, కింద పడుకుందాం. దివాసి కూడా బ్రహ్మాండంగా ఉంది. అబ్బా, మళ్ళీ ఈ అడుగు దేనికి? రెడీ. ఏమిటి, ఎందుకలా అరిచావు? ఏమీ జరగలేదుగా. ఇప్పుడు అరవకూడదా? ఎప్పుడైతే మాత్రం అరవటం దేనికి? శోభనం గదిలో సొంత మగుడు చెయ్యి పడగానే ఎప్పుడో ఎక్కడో కెవ్వుమనాలని మా అమ్మమ్మ చెప్పింది. ఎక్కడబ్బా ఏడిసినట్టుంది మీ అమ్మమ్మ మున్సిపాలిటీ లేసనం. మళ్ళీ ఎందుకు కెవ్వు? 1, 2, 3. ఈ ఇల్లు మీద నీకా జగన్నాథరావు గారు చూసి చెప్పమని పంపించి. నేను హిస్టరీలో కొంచెం పోరు కదండి, అందుకే ఆయన వరిగి నెమ్మది వరి చేస్తుంటారు. కాఫీ టీ హార్లిక్స్ బోన్విటా ఏమొద్దులే. మా ఇంటికి మొదటిసారిగా వచ్చారు గనక ఏదో ఒకటి తీసుకోవాలి. అయితే ఒక పని చెయ్యి, చల్లటి మంచినీళ్ళు. 1 మినిట్. చల్లటి మంచినీళ్ళతో నీ మొహం కడుక్కుని హిస్టరీ బుక్ తీసుకురా. సార్ మా ఫాదర్ సార్ కెప్టెన్ రంజిత్ కుమార్, హిస్ నోమో. ఆయన పూర్తి హిస్టరీ కావాలంటే మమ్మీ గుడికి వెళ్లారు, రావని చెప్తారు. నేను పైకి వెళ్ళి బుక్స్ తీసుకొస్తాను సార్.
కోసి నీ నోట్లో నిమ్మతంలో పెట్ట. ఆ చెమట్లేమిటి, ఆ వరసేమిటి, ఏమైందే నీకు? ఏమునత్తయ్య, వాళ్ళంతా ఒకటి తిప్పడం, నిన్ను కూడా ఇలాగే వాంతే చెమట్లు పట్టే. ఏమిటి, నిన్ను కూడా ఇలాగే ఒళ్ళు తిప్పి వాంతి అయిన వెంటనే చెమట పట్టిందా? అయితే ఇది అదే అబ్బిగా, నా కడుపును పడ్డప్పుడు నాకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. నేను వచ్చిన నోవులు చేసిన పూజలు వృధాగా పోలేదు. ఏమండా మిమ్మల్నే, ఇక నేను ఆ దేవుడి దగ్గర ఉండలేను. తొందరగా నీకు మనవండై పుట్టి నీ సంకనెక్కి ఊరంతా ఊరేగాలని ఉందని అబ్బిగాడి పెళ్ళైనప్పటి నుంచి రోజు నా కల్లోకి వచ్చి కరకజ్జంలా నన్ను తినేస్తున్నారు. నీ కోరిక తీరే రోజు వచ్చింది, ఇక ఎక్కువ రోజు లోపి పట్టక్కర్లా. 6 నెలలు అన్నట్టు అర్జెంటుగా నేను కాలేజీకి వెళ్ళి అబ్బిగాడికి ఈ సంగతి చెప్పి వాడి చేత బెల్లపు జిలేబీ తినిపించాలి. ఆడమాస్టర్లు, మీకు ఈ సంగతి తెలుసా? మా అబ్బిగాడు పెళ్ళండి, మన హిస్టరీ లెక్చరర్ జేకేబీ గారు లేరు, ఆయన గారి ఓన్ వైఫ్ గర్భవతి అయిందిట, ఈవిడి గారు ఆయన గారి ఓన్ మదరు, ఆయన గారు. నువ్వేంటి లేవచ్చు? నేను ఉయ్యూరు పంచారు భయ్యా, నేను నారమ్మను కాబోతున్నాను రా. కంగ్రాచులేషన్స్ మిస్టర్ జేకేబీ గారు. ఇదిగో ఆడమాస్టర్లు, మళ్ళీ పిలవలేదనుకోవద్దు, శ్రీమంతానికి మీరంతా మా ఇంటికి చక్కా వచ్చి తలాలో కలిసి మొక్కా తిరిగి చక్కపోండి. ఉండరా, ఇదిగో ప్యూనో, మిగతా మాస్టర్లు కూడా చెప్పు. అలాగే అబ్బిగా, నువ్వు వెళ్ళి కోడలతో అచ్చట్లు ముచ్చట్లు ఆడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికమ్మా? నీ నోట్లో జీళ్ళపాకం పెట్ట, శుభమాని నేను 4 ఇళ్ళు తిరిగొద్దాం అనుకుంటే ఎక్కడికని అడుగుతావేంటి? ఇప్పుడే వస్తాను వెళ్ళు. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ సామంత మొగళ పతికి శ్రీమంతిని అగు సతినోయ్, సామంత మొగళ పతికి శ్రీమంతిని అగు సతినోయ్, రావోయి చందమామ. అబ్బిగారి నోట్లో చెరుకు మొక్క పెట్ట, దాన్ని పట్టుకున్నట్ట గిరాగిరా తిప్పుతావేమిట్రా? అది అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటమ్మా ఆడు తిప్పితే మాత్రం నువ్వు తిరగాల? కృష్ణబాబు, కృష్ణబాబు. ఓ మీరా, రండి కూర్చోండి. ఏమీ కూర్చోడానికి రాలేదండి, మేము చాలా ఇదిగా ఉన్నాం. మీ అమ్మగారు చేసిన ఇది ఏమన్నా ఇదిగా ఉందా చెప్పండి. మా అమ్మగారు ఏం చేశారండి? పెళ్ళై ఇన్నాళ్ళైనా పిల్లా పాప మీకు ఇంకా ఇది కాలేదు కదండి. ఆ ఇదే ఎప్పుడో ఏడాది నాడు మా ఆవిడికి ఇది తక్కువై ఇదైంది. అందుకు ఇవాళ మీ అమ్మగారు మా ఇంటికి వచ్చి. ఏంటమ్మా, నీకు ఆడలు కొట్టుపోద్ది, దానికి పిల్లలే పుట్టదని కుండ పగలు కొట్టినట్టు చెప్పావుగా, ఇప్పుడు నేను కుండ పగలు కొట్టి మరీ చెప్తాను. ఏది కుండ కర్ర ఎక్కడ? అద్దుగో కుండ పగిలింది కనుక ఇప్పుడు చెప్తున్నా విను, నా కోడలు నీళ్లు పోస్తుంది, మా అద్దుగారు తండ్రి కాబోతున్నాడు, జాగ్రత్త. సారీ ఏమిటండి సారీ, మా ఇంటికి వచ్చి చేసిన ఇది ఏదో సరే, మరి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేసిన ఇది? అయ్యో అయ్యో అయ్యో, ఏమే నీకు వాళ్ళు గొడ్డు బొద్ది అని వాళ్ళు ఇసురు కొట్టినట్టుగా చెప్పావుగా, ఇప్పుడు నేను నీ సామాను ఇసురు కొట్టి మరీ చెప్తున్నాను, నా కోళ్ళు నీళ్ళు వస్తుంది, నీళ్ళు వస్తుంది, నీళ్ళు వస్తుంది. ఏమిటయ్యా అడిగేది, నీ నోట అవకాయ పెట్ట,
నీ ఇంట నిండా కుచాల సంతానం ఉంది కదా అని నా కోడలు కొట్టుబోద్దంటే నేను ఊరుకుంటానా? దుడ్డు కర తీసుకుని బుర్ర రాంకీర్తన పాడేదాన్ని. రండి వెడదాం, అన్నంత పని చెప్పేవిటమ్మా. ఏమిటి చిన్నపిల్ల? అది కాదురా అబ్బిగా, నా కడుపు మండి అలా చేశాను. రేపు దీని కడుపు పండి నాకు మనవండిస్తే 24 గంటలు నాకు ఆడుతూనే సరిపోద్ది. అప్పుడు ఈ అడ్డమైన వాళ్ళకి నేను వెళ్తానా? రావే బంగారం, మనం వెళదాం. మేము ఆసుపత్రికి వెళ్ళొస్తాం, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. రామ్మ సీతా. జ్ఞానేశ్వరి నువ్విక్కడ? ఏంటి డాక్టరమ్మా, మా కోళ్ళ మీకు ముందే తెలుసా? వీరి నాన్నగారు చదివిస్తేనే నేను డాక్టర్ అయ్యాను. రోజు నీ నోట్లో లౌజు బిళ్ళ కుక్క. తెలిసిన డాక్టర్ ఈ ఊరు హాస్పిటల్కి వచ్చాకే నీళ్ళు వస్తున్నావు అన్నమాట. డాక్టరమ్మా మా కోళ్ళు. ప్రొఫెసర్ జేకేబి గారి భార్య అని తెలుసు. మీరు జేకేబి గారి తల్లి గారు. వీరి పెళ్లిలోనే మిమ్మల్ని చూశాను అమ్మా. మీరు అటు కూర్చోండి సీత. పద ఎన్నో నెల? 7వ నెల వచ్చింది. నెక్స్ట్ ఎన్నో నెల? నిన్నే 13వ నెల. ఏంటర్సమ్మా నీ డ్యూటీ పాడైపోను. కడుపుతున్న వాళ్ళు ఎమ్మటి వచ్చిన వాళ్ళు కూడా కడుపు వచ్చేస్తుందా? సారీ తప్పైపోయింది. ఆ సారీ తప్పైపోయింది. మా కోడల్ని పరీక్షకు తీసుకెళ్ళి చాలాసేపు అయింది. ఆ పరీక్ష ఎంతవరకు వచ్చిందో కాస్త చూసి చెప్పవా? హలో, 1 మినిట్. డాక్టర్ మీ ఫోన్. 1 మినిట్. ఓకే. హలో, నేను డాక్టర్ జ్ఞానేశ్వరి మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నేను ఎందుకు ఫోన్ చేస్తానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఆత్రం పట్టలేక నా భార్య గురించి గుడ్ న్యూస్ చెప్తారని. ఏం డాక్టర్ మాట్లాడలేదే? మీ గుడ్ న్యూస్ చెప్పడం అలా ఉంచి అసలు విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పర్వాలేదు చెప్పండి డాక్టర్. సీత గర్భవతి కాదు. 5 నెలల తర్వాత గర్భసంచి తీసేయవలసి వస్తుందేమో అని అనుమానంగా ఉంది. కళ్ళు తిరగడానికి వాంతులు అవడానికి కూడా కారణం అదే. ఈ విషయం నా భార్యకి మా అమ్మకి చెప్పారా? ఇంకా చెప్పలేదు. ఇతిమిత్తంగా తెలుసుకోవడానికి మరో 2 డాక్టర్లు ఆపని మీదే ఉంచాను. డాక్టర్ నాదొక రిక్వెస్ట్. 6 నెలల వరకు ఈ విషయం దాచడం కష్టమైనా తాత్కాలికంగా ఈ విషయం వాళ్ళకి చెప్పొద్దు. మావిడ గర్భిణని వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. సడన్గా ఈ వార్త చెప్తే వాళ్ళు అప్సెట్ అవుతారు. అందుకే సమయం చూసి నేనే వాళ్ళకి చెప్తాను. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. ఈ విషయం సీతకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆవిడ నాకెంతో కావలసిన ఆవిడ. నాకేం చేయాలో తోచకే మిమ్మల్ని కబురు చేశాను. ఓకే డాక్టర్స్, రాసితారా కూర్చో. కంగ్రాచులేషన్స్, నువ్వు తల్లివి కాబోతున్నావు. నాకు తెలుసు డాక్టర్, నీకు నేను తల్లిని కావాలని. కానీ నేను తల్లిని కాలేనని నిజం. ఆ 2 డాక్టర్లు మాట్లాడుకున్న మాటలు బట్టి నాకు ఆ విషయం అర్థమైంది. సీత అంతా విన్నాను జ్ఞానేశ్వరి. నాకు పిల్లలు కలిగే యోగం లేదు. జ్ఞానేశ్వరి, నీ పెట్టిన విన సత్యాన్ని నేను ఎలాగో దిగమింగుకుంటాను. కానీ నేను గర్భవతిని ఆశలు పెట్టుకున్నా మా వారు, మా అత్తగారు వాళ్ళకి నేను గర్భవతిననే చెప్పాలి. ప్లీజ్.
చేతులు కావడకు వాళ్ళిద్దరు ఈ దుర్వార్తను విని భరించలేరు. నా కోసం ఏంటి నీ నస మా కోడలు చూసుకోవాలి చూసావా డాక్టరమ్మా, మనం మనం ఒకటం తెలుసుకోడా? ఈవిడ నాకు ఎన్నో నెలని అడిగింది, నేనేమో మా కోడలకి ఎన్నో నెలని మిమ్మల్ని అడగటానికి వస్తుంటే నన్ను తోసేస్తుంది. నువ్వెళ్ళు ఏవా. డాక్టరమ్మా ఎన్నో నెల? రెండో నెల. నా తల్లి నీ నోట్లో పసిదరిపోయా, అది చాలమ్మా. రామ్మా వెళ్దాం. అయ్య నామతి మండ, ఇదిగో డాక్టరమ్మ, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. పైగా నిన్ను చదివించినారు అమ్మాయి, మంచి మంచి మందులు రాసి ఆ చీతి నా మొఖాన పడే. వెళ్ళొస్తానమ్మా రామ్మా. ఇదిగో బాబు ఈ చీటీలో మందులు తొందరగా ఇవ్వు. నీ ముక్కులో మిరపకాయ పెట్ట, శుభమాని మందులు చీటీ ఇస్తే తుమ్ముతావేమిటయ్యా? ఏమో నా శీలాన్ని శంకించకండి, నాది 42 ఏళ్ళు కనపడతానే ఉంది. 42 ఏళ్ళ నుంచి తుమ్ములే కావాలి సన్నాసికి. ఎందమ్మా ఇదిగో చూడు, ఈ మందులు వాడితే తల్లి పిల్ల ఆరోగ్యంగా ఉంటారా? ఏమో నా శీలాన్ని శంకించకండి, నాది 42 ఏళ్ళ సర్వీసు. డాక్టర్ చీటీ చూడగానే ఏ జబ్బుకి ఏం అందిస్తాడో ఇట్టే చెప్పేగలను. నీ నోట్లో పెప్పరమంట అరుగుపోయా, జబ్బు కాదయ్యా, నా కోడలు నీళ్లు పోసుకుంది. ఈ మందులు నీళ్లు పోసుకున్న వాళ్ళకి కాదమ్మా, జీవితంలో ఎప్పుడు నీళ్లు పోసుకోని వాళ్ళకి. గర్భసంచి ఆపరేషన్ చేసే ముందు రోజుల్లో ఈ మందులు వాడతారు. కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి అడగండి, నాది 42 ఏళ్ళ సర్వీస్. సీత అమ్మా, సీత మందులన్నీ తెచ్చేశానమ్మా, ఈ చీటిలో రాసిన ఎన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూడు. కారు పని బాబు. ఏరా అబ్బిగా, ఏమిటి ఇదంతా? ఇవాళ సీత కొత్త పెళ్లి కూతురు కదమ్మా. అవును, నా తల్లి కొత్త పెళ్లి కూతురే, జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళు. సీత సరసటప్ప నేను. ఇదిగో నా పెళ్ళం, 9వ సంతానం ఉన్న ఇప్పుడు 9వ నెలను. తెలుస్తానే ఉందిలేరా, నేను వెళ్ళాలి. నీ పేరేంటి? భాగ్యలక్ష్మి. ఎప్పుడు పేలాల్లో పేలిపోయి మా సరసటప్ప ఏడ్చుకుంటూ వెళ్తుందంటే ఇందులో ఏదో కిరికిరి ఉందన్నమాట. ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? అమ్మా నరసమ్మ తల్లి, ఇప్పుడు నా పెళ్ళానికి వచ్చిన కడుపులు చాలు, నాకు కూడా కడుపు చేయక. డాక్టర్ గారు, డాక్టర్ గారు. నేను అనుకున్నట్టే ఉంది కొంప పరిస్థితి. అప్పా అపోయ్, నేనప్పా బదిరిగోండి. నీ కాలెట్టు వచ్చిందేమిట్రా? అవి వచ్చిందంటే రాదేటప్ప, పార్వతీదేవి లాంటి నీ పీకల మీదకి ఇంత
ఇంత సంకటం వచ్చిన తర్వాత నీకు సాయం చేయడానికి నేను ఇక్కడ రాపోతే ఆ దేవుణ్ణి అని చెప్పట్టు కొట్టిరా. ఇప్పుడు నాకేం సంకటం వచ్చింది? వచ్చిందంటే రాలేదేటప్ప, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. నీ కోడలైనాడు పుణ్యం చేసుకోబట్టి మైసూర్ మహారాజు లాంటి నీ కొడుకు ఆవిడికి మొగుడికిని దొరికేశాడు. ఓకే ఒగ్గే, ఇక నువ్వు చేసిన దాన ధర్మాలు అంటావా? నీ ఎక్స్ పార్టీ వాళ్ళు కూడా సభా సప్పోయేలా చేశావు. ఓకే ఆ సంగతి ఒగ్గే. ఇంతకీ నువ్వు మాట్లాడేదేమిట్రా? తప్పునదైతే చెప్పొట్టుకొట్టు. ఇదిగో చెప్పు, ఇదిగో దవడా. అపా, నువ్వు పుణ్యాత్మురాలవు కాబట్టి బతికుండగా భోగభాగ్యాలు అనుభవించావు. చచ్చిపోయా కూడా నీకు కొడుకున్నారు కాబట్టి పున్నావ నరకంలో ఆల్టింగ్ చేయక్కర్ లేకుండా డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతావు. అక్కడ ఎవడైనా నీకు అడ్డు వస్తే చెప్పొట్టు కొడతాను. అదంతా కాదు, నిప్పు లాంటి నీ కొడుకు ఏ తప్పు చేయకుండా నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలా అని నేను అడుగుతున్నాను. ముందే తెలుసు నీ ఉద్దేశం ఏంటో. నాకు అర్థం కావటం లేదు. ఈ డొంగ తిరుగుడంతా ఎందుకు? అసలు విషయంలోకి రా. అసలు విషయంలోకే వస్తున్నాను. మనకిష్టమో భార్యకి ఇంకెప్పుడు పిల్లలు పుట్టగాక పుట్టరని చెప్పారు. ఆవిడ పరీక్షించిన డాక్టర్ అమ్మే చెప్పింది. అమ్మా, ఇప్పుడు మనకు పాలు కావాలంటే ఆవు పొదుగు పట్టుకుంటే పాలు వస్తాయి, కానీ ఎద్దు కొమ్ములు అట్టుకుంటే వస్తాయా? నువ్వేం చెప్పదలిచావో నాకు అర్థమైందిరా. అర్థమైంది కదా. ఒరే భద్రుడు, నీ మూడో కూతురు నా కొడుకు రెండో పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అను. కాదంటే చెప్పొట్టుకోట్టు. ఇదిగో చెప్పు, ఇదిగో దవడా. చూసుకుని బయటకు వెళ్తావు. అది కాదలుడు, పెళ్ళం గొడుదైపోతే ఓల్డ్ ఫ్యామిలీ గొడుదైపోతుంది కదా అని నా బాధ. ఇంకొక మాట మాట్లాడేవంటే నీ ప్రాణం. సత్యరాడు, మా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చాడంట యాదవ. మా వంశాన్ని ఈడు ఉద్ధరిస్తాడు. వంశాన్ని, అసలు ఒక వంశాన్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా దేవుడు చెయ్యాలి. వంశాన్ని నిలబెట్టడానికి వీడంతా, వీడు బ్రతికేంత పిచ్చి సచ్చినాడు. దేవుడంతటి వాడు రాముడు. లవకుశులు పుట్టిన తర్వాత ఆ వంశం ఏమైందో నా బోటోళ్ళకి తెలియదు. అట్లాంటిది ఈ వంశాన్ని ఏదో ఉద్ధరణ చేయాలని ముసలాయన కోరిక. నాకేం లేదు, నాకు అసలేం లేదు. ఇప్పుడు మనకి పాలు కావాలంటే ఆవు పొదుగు పట్టుకుంటే వస్తాయి, కానీ ఎద్దు కొమ్ములు అట్టుకుంటే వస్తాయా? స్పృహలోకి వచ్చింది. చేయాలని ఎందుకు అనుకున్నావు సీత? అంటే నేను చావులో మన ఇంటికి న్యాయం జరుగుతుంది అనుకున్నావా? చెప్పు సీత, న్యాయం జరుగుతుంది అనుకున్నావా? నేను తల్లిని కాబోతున్నానని తెలిసి అత్తయ్య గారు పట్టుకున్నంత సంబరం, నేను కనిపించిన లేని ఆనందం, పది మంది నేను నీళ్లు పోసుకున్నాను అనుకుంటున్నారు. చచ్చిపోతే ప్రమాదవశాత్తు మరణించిందనుకుంటారే తప్ప, నేను గొడ్రాళ్ళన్న నిజం నాతోనే చచ్చిపోతుందని ఆశపడ్డాను. ఆ అబద్ధం వల్ల నాకు బాధ తప్ప ఆనందం మిగులుతుంది అనుకున్నావా? మీకు మరో పెళ్లి జరుగుతుంది సీతా.
అవునండి, నేనున్నంత కాలం మీరు మరో పెళ్లి చేసుకోరు. మీ వంశాన్ని నిలబెట్టే అదృష్టం అర్హత నాకు లేవండి. అందుకని నన్ను మరో పెళ్లి చేసుకోమంటున్నావా? బిడ్డలు పుట్టకపోవడానికి లోపం నీలో ఉందని డాక్టర్ చెప్పారు గనక నన్ను మరో పెళ్లి చేసుకోమంటున్నావు. ఆ లోపమే నాలో ఉందని చెప్తే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చూడు సీత, దేవుడు చూడ్డానికి రెండు కళ్ళు, నడవడానికి రెండు కాళ్ళు ఇచ్చాడు, కానీ మనసు మాత్రం ఒక్కటే ఇచ్చాడు. ఆ మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నా క్షేమం కోరేదానివైతే నాకు మాట ఇవ్వాలి. ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యులు తరపెట్టమని నాకు మాట ఇవ్వాలి. నీకోసం కాదు, నా కోసం నువ్వు బ్రతకాలి. బిడ్డలు పుట్టకపోవడానికి ఒకవేళ నాలో లోపం ఉంటే ఏం చేసేదానివని మీరు నన్ను ఆలోచించమన్నారు. ఒకవేళ నేను అర్థాంతరంగా చనిపోతే అప్పుడు మీరేం చేసేవారో దయచేసి ఆలోచించండి. ఈ సృష్టిలో పశువులు పక్షులు కూడా సంతానాన్ని కనగలుగుతున్నాయి, కానీ నేను ఆ పని చేయలేనప్పుడు మీకు నేను దూరమై ఆ అర్హత గల మరో మనిషికి ఆ స్థానాన్ని ఇవ్వడమే న్యాయమని భావించి మీ అనుమతి లేకుండా మీకు దూరం అవుతున్నందుకు నన్ను క్షమించండి. మీరు పెళ్లి చేసుకోవాలని, మీ వంశం పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. బాలామణి, బాలామణి. ఏ, ఎవరి బాలామణి? బాలామణి నా మొదటి భార్య. అంటే ఇంతకుముందు వెళ్ళి పెళ్ళైందా? చూడమ్మణి. చీచీచీ, ఇంతకుముందు బాలామణి అన్నాడు, ఇప్పుడు చూడమని అన్నాడు. చూడమ్మణి. ఎవరి చూడమణి? చూడమ్మణి నా మొదటి భార్య చెల్లెలు. చింతమ్మణి. నా కర్మ, ముందు పెళ్ళా అన్నాడు, పెళ్ళానికి చెల్లెలు అన్నాడు. చింతామణి. చింతామణి ఎవరో చెప్పు. చింతామణి ఎదురింటోడి పెళ్ళ. అమ్మో అమ్మో, నిన్ను అదలకూడదు, రా బస్ దిగు, నీ పని చెప్తా రా. ఏమిటి, నీకు ఇదివరకే పెళ్ళైందా? నీ మొదటి భార్య చెల్లెలతోనూ, ఎదురింటోడు పెళ్ళాంతోనూ నీకు కనెక్షన్లా? బాలామణి, చూడమణి, చింతామణినా? ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు? నువ్వేగా బస్ లో కలరొచ్చు. మన పెళ్లి ముందు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? చూడు, నేను మగాణ్ణి అయినా నా ఫ్లాష్ బ్యాక్ లు నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. బాయ్. ఏమిటేమిటి, నేను అడగలేదు నువ్వు చెప్పలేదా? చెప్తా చెప్తా. మిమ్మల్ని ఒంటరిగా కలిసి మాట్లాడే అవకాశం వస్తుందో రాదో నేను భయపడ్డాను. నేను ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సీత. మీ జీవితంలో నుంచి నాకు నేను కనిష్కమించి ఇక్కడ దివ్యకు తల్లిగా, చనిపోయిన రంజిత్ కుమార్ కు భార్యగా కనిపించాను. అందుకేగా నేను కనిపించిన నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నీకు శాశ్వతంగా పిల్లలు పుట్టారని కదా డాక్టర్లు చెప్పారు, మరి ఇప్పుడు నువ్వు తల్లి స్థానంలో నిలబడగలిగావంటే. చచ్చా, చిన్నపిల్ల ఏమిటా ఏడుపు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. దివ్య నన్ను తల్లి అని చెప్తుంది, చనిపోయిన రంజిత్ కుమార్ని తండ్రి అని పిలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో
ఎవరైనా నన్ను తన తల్లి అనుకోవడం సహజం. కాకపోతే బట్ట లేకుండా భర్త ముందు భార్య కనిపించే దుర్భర పరిస్థితి ఎవరికి రాకూడదండి. మాట మారిన నా బ్రతుకి కారణం చెబితేనే నా మనోభారం తగ్గుతుంది. చెబితే నీ భారం తగ్గుతుందనుకుంటే అలాగే చెప్పు సీత. మీరు మరో పెళ్లి చేసుకోవాలని, మీకు బిడ్డలు కలగాలని ఆ ఇంటి నుంచి వచ్చేశాను. పక్క ఊర్లో ఉన్న నా స్నేహితురాల కోసం ఆవిడ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్న కాలేజ్కి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాజేశ్వరి గారని ప్రిన్సిపల్ గారమ్మా. ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యి 6 నెలలు అయిందండి. ఆవిడ ప్లేస్లోనే మేరీ అమ్మగారు వచ్చారండి. రాజేశ్వరి ఇక్కడ లేదని తెలిసేసరికి నాకేం చేయాలో తోచలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. యాక్సిడెంట్ ఎలా అయిందో విన్నాను. హెడ్ ఇంజరీ వల్ల స్పృహ తప్పిందంటే షీల్ బి ఆల్ రైట్ ఇన్ 2 డేస్. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. గుడ్ మార్నింగ్. నా పేరు రంజిత్ కుమార్. మీరు కాపాడింది మా పాపనే. నా శ్రద్ధ వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రాణానికి తెగించి మీరు మా పాపను కాపాడినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇది మా ఇల్లే. మీ అడ్రస్ చెప్తే మీ వాళ్ళకి కబురు చేస్తాను. నేను అనాథిని, నాకు అడ్రస్ లేదు. ఐఎమ్ సారీ. ఇది మీ ఇల్లే అనుకోండి, మీకు అభ్యంతరం లేకపోతే ఎంతకాలమైనా మీరు ఇక్కడే ఉండొచ్చు. ఉండండి, మీకు టిఫిన్ రెడీ చేయించేస్తాను. చనిపోలేదు, నేనే చంపేశాను. నిజమండి, పిల్లలంటే నాకెంతో ప్రాణం. గర్భవతి అయితే తన ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా సరే నా ముచ్చట తీర్చాలనే చేయంతో తను గర్భవతి అయి దివ్యను నా చేతుల్లో పెట్టి తను మాత్రం. మీకు పిల్లలంటే అంత ఇష్టమైనప్పుడు ఆ బిడ్డ కోసమైనా మీరు తాగుడు మానేయచ్చుగా. లేదండి, మీరు చెప్పింది నిజమే. నా సుమతిని మర్చిపోవడం కోసం నేను దీన్ని ఆశ్రయించాను. కానీ ఇప్పుడు ఈ ఊబిలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఇట్స్ టూ లేట్.
తెలుసేవండి, ఆ రోజు నా కూతుర్ని కాపాడారు, ఈ రోజు నన్ను కాపాడారు. నేను బ్రతుకున్నంత వరకు నాకు మీరు రుణపడి ఉంటానంటారు అంతేగా? ఏమండి, సమయానికి నేను చూశాను కాబట్టి కాపాడగలిగాను. అయినా మీ దురభ్యాసాల వల్ల ఈ బసుకంది ఎప్పుడు ఏమైపోతుందని ఎప్పుడైనా ఆలోచించారా? జీవితంలో ఓడిపోయిన వాడిని, కూతురు పెంపకంలో నేనెందుకు పనికిరాని వాడని అనుక్షణం నాకు అర్థమవుతూనే ఉంది. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. నా కూతురికి తల్లిగా ఉండమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. కన్న తండ్రి మీరుండగా నేను దివ్యకు తల్లిని ఎలా కాగలనండి? కన్నతండ్రి మీరుండగా నేను దివ్యకు తల్లిని ఎలా కాగలనండి? కన్నతండ్రి మీరుండగా నేను దివ్యకు తల్లిని ఎలా కాగలనండి? ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను కారులో డ్రాప్ చేస్తాను. ప్లీజ్, వెళ్ళబోయే ముందు నాతో ఒక ముఖ్యమైన ప్రదేశానికి రావడానికి మీకు అభ్యంతరం లేదనుకుంటాను. తండ్రి నేనుండగా దివ్యకు మీరు తల్లిని ఎలా కాగలను అన్నారు కదా, ఇప్పుడు మీకు ఆ సమస్య లేదు. ఈరోజు నేను తాగింది విస్కీ కాదు, విషం. మరికొద్ది క్షణాల్లో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎంత పనిచేశారండి, మీరు చనిపోవడానికి వీలేదు. ఉండండి, నేను కారు తీసుకొస్తాను. ఏమండి, కారు తాళాలు నా దగ్గరే ఉన్నాయి. నన్ను బ్రతికించడానికి వృధా ప్రయత్నం చేయకండి. నేను చెప్పే ఆఖరి మాటలు వినండి. నా బిడ్డకి తండ్రిగా నేను చేసే న్యాయం కంటే తల్లిగా మీరే ఎక్కువ న్యాయం చేయగలరనే భావనతోటి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. జీవితాంతం నా బిడ్డకి తల్లిగా ఉంటానని నాకు మాటిస్తే తృప్తిగా చచ్చిపోతాను. ఎన్ని కష్టాలు ఎదురైనా నా ఆఖరి శ్వాస వరకు దివ్యను కన్న కూతురులా చూసుకుంటానండి. చాలండి, చాలా. ఏమండి, తను అనాథననే భావన దివ్యకి ఏ పరిస్థితుల్లోనూ కలగనివ్వకండి. ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కూడా దివ్యకు తెలియకూడదన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళోనే ఉంటున్న వాళ్ళ నాన్నగారి బంగ్లాకు వచ్చాను. అప్పుడు కూడా విధి నన్ను వదలలేదు. అప్పుడు దివ్యకి 6 ఏళ్ల వయసు. ఒకరోజు దివ్య స్కూల్ నుంచి వచ్చి నన్ను ఒక ప్రశ్న అడిగింది. అమ్మా, నాన్నగారు ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కదా, అప్పుడు నువ్వు పువ్వులు బొట్టు పెట్టుకోకూడదట్టుగా అన్న ప్రశ్న నా గుండెల్ని గుచ్చినట్టయింది. ఆ చిన్న మనసుకు సందేహం రాకూడదన్న ఉద్దేశంతో పాపిస్తున్నాన్ని భర్త ఉండగానే పువ్వులు బొట్టు తీసేసి వాళ్ళని దాచుకుని బ్రతికాను.
విధివచ్చుదైన వ్యక్తికి నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం త్యాగం చేశావు. త్యాగం ఎప్పుడు తప్పును ఎత్తి చూపదు సీత. నేను చనిపోయేలోగా ఏదో ఒక తరుణంలో మనిద్దరిని కలపమని ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థించానండి. నా ప్రార్థన నెరవేరిందండి, నా ప్రార్థన నెరవేరింది. రామ్ రామ్ రామ్. ఆహా, నా భార్య నిజంగానే పరికిణి కట్టినప్పటి నుంచి పతివ్రత, నిద్దట్లో కూడా దేవుణ్ణి స్మరిస్తోంది. చింతపండు శ్రీరాములు, చింతపండు శ్రీరాములు. రామ్ అంటే ఏదో దేవుడు పేరు అనుకున్నాను. ఎవడి చింతపండు శ్రీరాములు? సే, ఎవడే చింతపండు శ్రీరాములు? మా అయ్య గారింట్లో తోటమాలి. తోటమాలి గారి పేరా చింతపండు శ్రీరాములు? అవును, అసలు నా పక్కలో పడుకుని ఆ తోటమాలి గారిని కలవరిస్తుందేంటి? రాబర్ట్! రామ్ అయిపోయాడు, మళ్ళీ రాబర్ట్ వచ్చాడు. ఎవడే ఎవడే ఈ రాబర్ట్? మా అయ్యగారి కారు డ్రైవరు. కారు డ్రైవరా? ఇందాకేమో తోటమాలి, ఇప్పుడు కారు డ్రైవరా? ఏమిటి కనెక్షన్లు? రహీమా? రామ్ అయిపోయాడు, రాబర్ట్ వచ్చాడు, రహీం వచ్చాడు. తెల్లారే లోపల ఇంకెంతమంది వస్తారో ఏమిటో. ఎవడే ఎవడే ఈ రహీము? మా అయ్యగారి గూర్ఖా. గూర్ఖనా? తోటమాలి, కారు డ్రైవరు, గూర్ఖా. అంటే ఇంట్లో ఉన్న మగాళ్ళందరితోనూ దీనికి కనెక్షన్ ఉన్నాయన్నమాట. సరే, ఎవరే ఈ రాము, రాబర్టు, రహీము? వీళ్ళు మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అని నంగనాచలు అడుగుతావేమిటి? నువ్వే కదా కలవరించావు. కలవరించానా? వీళ్ళందరి గురించి నాకెందుకు చెప్పలేదే? దుర్మార్గురాలా? నేను దుర్మార్గురాలా? మన పెళ్లికి ముందు మీ అయ్యగారితో సంబంధం ఉందని ఒట్టేయించుకున్నావు, వీళ్ళందరి గురించి అడిగావా? రామో, రాబర్టో, రహీమో నా పంప ముంచారు కదరా. అబ్బా, ఈ పేర్లన్నీ ఎత్తకండి, నా ఒళ్ళంతా జిల్లుమంటుంది. జిల్లుమంటుందా? నా బతుకు నిజంగానే మున్సిపాలిటీ అయిపోయింది. పోయిపోయి చెత్త డబ్బాని పెళ్లి చేసుకున్నానే వింటాను. రామో, రాబర్టో, రహీమో మా ఆవిడ్ని ఇలా ఆవహించారేమిట్రా నాయన.
అయిపోతుంది. పూలు కూడా వేసి రెడీగా పెట్టావా బెడ్ ఆ బాటిల్ తాగేశాను, మిగతా సగం కూడా తాగేసి నీ అంత తేజాన్ని పట్టరా నీళ్ళు కోసాస్. ఎంతోడానికి నీళ్ళు ఎందుకు ఇలా అమ్మని అమ్మ, ఆ ముగ్గురు నీకు తాగుడు కూడా నేర్పిస్తారా? సరే నువ్వు అలా తాగుతుంటే నాకు దిగిపోతుంది. నాకు ఎక్కిపోతుంది. ఎక్కిపోతుందా అంటే నన్ను కొడతారా? రామ్, రాబర్ట్, రహీం, రామ్, రాబర్ట్, రహీం, రామ్, రాబర్ట్, రహీం, రామ్, రాబర్ట్, రహీం, రామ్, రాబర్ట్, జ్యోతిష్ కూడా ఇలాంటి చండాలను డాన్స్ ఎప్పుడు చేసి ఉండరు. రామ్, రాబర్ట్, రాము రారా, రాబర్ట్ రారా. ఎక్కడ పడికి నీ పచ్చురతరా బాబు, ఎత్తిన బుట్టి దింపకుండా కొట్టేసి పాము డాన్స్ మొదలెట్టింది. రాబర్ట్ రారా, రహీం రారా, రామ్ రారా, రాబర్ట్ రారా, రహీం రారా, రాము రారా, రాబర్ట్ రారా. థాంక్స్ తియ్యా. ఈ చిన్న పాటకి థాంక్సా? కాదు, నీకు హిస్టరీలో తక్కువ మార్కులు వచ్చినందుకు. సార్, లేకపోతే నీకు ట్యూషన్ చెప్పడానికి మీ ఇంటికి వచ్చే అవకాశం ఉండేది కాదు. నేను ఇలా కలిసి అదృష్టం వచ్చేది కాదు. నాకు థాంక్స్ చెప్పడం సర్లేదు సార్. ఇక్కడ క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. బేరర్, మేడం, మూడు క్యారెట్ హల్వా. అదే, ఆయనకి ఇష్టం ఉందో లేదో తెలుసుకుని ఆర్డర్ చేస్తే బాగుంటుందని. మీకు ఇష్టమా సార్? లేదమ్మా. పర్వాలేదే, సార్ క్యారెట్ హల్వాటి ఇష్టం లేదని మమ్మీ కరెక్ట్ గా తెలుసుకుంటే. ఏమిటి జ్యోతిష్వా, బేరర్ క్యారెట్ హల్వా క్యాన్సిల్. సార్, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నారు. ఏమిటి? మీకు పెళ్ళిందా? వెరీ గుడ్. ఎందరు పిల్లలు? దివ్య, సారీ మమ్మీ, ఎందరు పిల్లలు? సారీ సార్. మమ్మీ వెళ్దామా? దివ్య, ఆయనకి పార్టీ ఇవ్వాలనుకున్నావే కానీ ఆయన డ్రాప్ చేయాలని, ఆ ఇల్లు ఎలా ఉంటుందో చూడాలని అనిపించలేదా? కరెక్ట్ మమ్మీ. రండి సార్, మీ ఇల్లు చూద్దాం. వెల్కమ్, రండి రండి. రాదివ్య, కూర్చోండి. సార్, మీ మిస్సెస్ ని తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెడితే ఈ ఇల్లు గుళ్ళో దీపం పెట్టినట్టుగా ఉంటుంది. ఆమ్ ఐ రైట్? ఏమిటి సార్, ఫోన్ తీయడానికి భయపడుతున్నారు? అదే అదే లేదు.
హలో, మీ గేదె పాలు ఇవ్వట్లేదా? ఇది పశువుల హాస్పిటల్ కాదండి, సారీ రాంగ్ నెంబర్. ఏ సార్, మీ ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది, అట్లీస్ట్ ఒక కాఫీ టీ ఆఫర్ చేయరా? నా చేతి కాఫీ తాగేవంటే మళ్ళీ జీవితంలో కాఫీ తాగు. కాదు కూడదంటావా? దానికేం భాగ్యం, అలాగే. కానీ ఇప్పుడే ఫుల్గా తిన్నావు, మళ్ళీ కాఫీ ఏమిటే? ఊరికేమా, హౌ బెస్ట్ యూ కెన్ ప్రిపేర్ కాఫీ అని టెస్ట్ చేస్తున్నాడు సార్. ఏ సార్, పెళ్ళం లేని ఇంట్లో కనీసం జ్ఞాపకం కోసమైనా ఆవిడ ఫోటో పెట్టుకోవచ్చు కదండి. ఆమెను హృదయంలోనే ఉంచుకుని పూజిస్తున్నప్పుడు గోడకి ఎక్కడో ఫోటో ఎందుకమ్మా? మీరుండండి, నేను చేస్తాను. మరి భోజనం ఎలా సార్, హోటలేనా? హోటల్లోనే తింటాను, చపాతీలు చేసుకుంటాను. అది లేదనుకో, ఉండనే ఉందిగా బన్ బటర్ జామ్. హాయ్ మమ్మీ, ఇవాళ నువ్వు క్యారెట్ పట్టుకొచ్చావేటి, ఎనీథింగ్ స్పెషల్? సార్ సార్ సార్, ఇవాళ మీరు కూడా మాతోనే ఫోన్ చేయాలి. ఏ మమ్మీ, ఇవాళ టేస్ట్ లో చాలా తేడా ఉంది, వంటలు కూడా రోజు ఉండే వంటలు కావు, ఎవరి కోసం ప్రత్యేకంగా చేసినట్టుంది. సరేను కాని. అదేంటి పెరిగేసుకుంది? అయ్యో వద్దమ్మా, ఇవాళ ఫస్ట్ పీరియడ్, లాలిపాట లక్ష్మణరావు గారి క్లాసు. నువ్వు లాలిపాడితే నిద్ర రాదేమో గాని, ఆయన అలా పాట మొదలు పెట్టగానే ఇలా నిద్ర వచ్చేస్తుంది. ఇక పెరుగన్నం తిరిగి వెళ్తే గురకు కూడా వచ్చేస్తుంది. దివ్యా, అందరి లెక్చరర్లకి ఏదో నిక్నేమ్ పెడతావు కదా, నాకేం పేరు పెట్టావు? అబ్బే అదేం లేదు సార్. పర్వాలేదు చెప్పమ్మా. మీరొచ్చిన మొదటి రోజేమో బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పేరు పెట్టాలనుకున్నాను, కానీ మొదటి రోజే నన్ను రిపేర్ చేసేసరికి వండర్ఫుల్ వశిష్ఠ మహర్షి అని పేరు పెట్టాను. కానీ పబ్లిసిటీ మాత్రం ఇవ్వలేదు లేండి. సిల్లీగా. ఏమిటో అలా చూస్తున్నావు? 14 ఏళ్ళ తర్వాత నా చేతుల మీదుగా మీకు ఇవాళ వండి పెట్టాను. నెక్స్ట్ ఏమండి, ప్రేమగా వండిన దాన్ని భర్త ప్రియంగా తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆడపుట్టు పుట్టుంటే మీకు తెలుసుండేది. ఇదిగో నేను వెళ్ళాక మీరు ఈ కళ్ళజోడు ఎప్పటి నుంచి పెట్టుకోవడం ప్రారంభించారు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతూ రాసిన ఉత్తరం చదివేసరికి కళ్ళు బయలుగమ్మాయి సరిగ్గా అప్పటి నుంచి. గుండెలో ప్రేమ గీతం నిండుగా మోగని, ఒరిజినల్ ఫేస్ ఇంటి దగ్గర వదిలేసి వేరే ఎవరి ఫేస్ అయినా తగిలించుకొని వచ్చావా? నాస్టీ జోక్, ఒకటి మొహం వదిలేసి ఇంకోటి మొహం ఎవరైనా తగిలించుకుంటారా? లేకపోతే ఏంట్రా, ఎప్పుడు నవ్వుతుంటే నీ మొహం ఇవాళ మన కాలేజీ క్యాంటీన్ పెసరట్లాగా మారిపోయింది ఏమిట్రా? రే దివ్య వస్తుంది, వెళ్ళాం పదండి రా. అమ్మాయి గారు వస్తే మన మొహం ఎందుకు చూస్తాడరా, పదండి పోదాం. హాయ్ రాజేష్. రాజేష్ రాజేష్, నేను దివ్యను మాట్లాడుతున్నాను. దివ్యను మాట్లాడుతున్నాను రాజేష్, నేను దివ్యను రాజేష్. ఓట్ రాజేష్, ఏమైంది నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడటం లేదు,
రెండు రోజుల నుంచి కాలేజీలో కూడా మాట్లాడకుండా తప్పించుకుంటున్నావు. వాట్ ఇస్ ద రీజన్? స్టాప్ దే. నువ్వు మాట్లాడిపోవడానికి కారణం ఏంటో చెప్తే తప్ప నిన్ను వెళ్ళవను. కమ్ ఆన్ టెల్ మీ, నేను ఏమైనా తప్పు చేశారా? లేదు. మరైతే నా మీద నీకెందుకు అంత కోపం? నీ మీద నాకేం కోపం లేదు. మరి నీ మౌనానికి అర్థం ఏమిటి? సారీ దివ్య, అది నా నోటితో చెప్పలేను. నోటితో చెప్పలేనిదా? అంత చెప్పలేని విషయం ఏమిటో నాకు తెలుసుకోవాలి. నువ్వు ఆ విషయం చెప్తే తప్ప నేను వెళ్ళవను. కమ్ ఆన్ స్పీక్ అవుట్ ద ట్రూత్. ఓకే ఓకే చెప్తాను. మీ అమ్మగారి ప్రవర్తన? ప్రవర్తన? మీ అమ్మగారు నడవడికి ఏం సరిగ్గా లేదు. ఏం సరిగ్గా లేదు? మీ అమ్మగారికి జేకేబి గారితో అక్రమ సంబంధం ఉంది. దేవతలాంటి మా అమ్మ మీద నిద్ర వేసినందుకు నిన్ను చిచి, నిన్ను ఉన్నతంగా ఊహించుకోవడం నా పొరపాటు. దివ్య, దివ్య, నమస్కారం మామగారు. మామగారు, పాపాయమ్మ మీ కూతురు అని ఒట్టేశారు కదా, మామగారంటే ఉరికి పడతారేంటి? సరే సర్లే, అది సరేరా. మీ కాపురం ఎలా ఉంది? మీ సరదాలు ఎంతవరకు వచ్చాయి? ఎంతవరకు వచ్చిందంటే విడాకులు తీసుకునేదాకా వచ్చింది. విడాకులా? అవునయ్య గారు, 21 రోజులు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాం. మీకు బుద్ధి ఉందా? మీ పిల్లయ్యి 3 నెలలు కాలేదు, అప్పుడే విడాకులా? అది కూడా 21 రోజా? ఏ సంస్థానం అంటే మీకు ఆశామాక్షగా ఉందా? అది కాదు మామగారు. అడుగు మళ్ళీ. ఏదో బూతు మాట అన్నట్టు మళ్ళీ ఉరికి పడతారేంటి? మేము ఈ 3 నెలల్లోనూ 3 సంవత్సరాలకు సరిపడా కాపురం చేసేయటం వల్ల దీన్ని చూస్తుంటే విపరీతంగా పిఠాపురం పీచుమిఠాయి తిన్నంత మొహం వచ్చేసింది నాకు. అవునయ్య గారు, ఈయన మొహం చూస్తుంటే కాకినాడ కోటయ్య కాజా తిన్నంత మొహం మొత్తి మొత్తి మొత్తి. ఆగు ఆగు ఆగు, ఆగండి. అంటే మీ ఇద్దరి మధ్య మళ్ళీ కొత్త ప్రేమ పుట్టుకొచ్చే వరకు విడివిడిగా ఉండాలనుకుంటున్నారు అంతేగా? అయితే ఓ పని చేయండి, నేను డబ్బిస్తాను, నువ్వు కాశ్మీర్ వెళ్ళుండ్రా, నువ్వు కన్యాకుమారి వెళ్ళుండ్రా. అయ్య గారు, కాశ్మీర్ లో చలికోండి, ఒక్కరే ఉండలేడండి. నేను వెళ్తానండి. కన్యాకుమారిలో దీన్ని ఎవరన్నా ఎత్తుకుపోతాడేమో, నేను పెడతాను. ఓరి మీ విడాకులు ఊరిపోను. అంటే మీ ఇద్దరి మధ్య ఎంత ఘాటు ప్రేమ ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను చెప్పేది వినే తర్వాత చూసుకోండి. అంచేత మీరు కాశ్మీర్ వెళ్ళదు, కన్యాకుమారి వెళ్ళదు, నేను డబ్బిస్తాను. సరాసరి ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ ఎదురుకుండా గుడిచి కట్టుకుని 2 పావురాలను పెంచుకుంటూ హనీమూన్ చేయండి. ఇదిగో డబ్బు, వెళ్ళండి. ఓరి ప్రేమ తంటూ గురిపోను. ఇవాళ మన పెళ్లి రోజు కదండి. నా సీత, ఈ రాముడు వదిలి 14 ఏళ్ళైంది కదూ. ప్రతి సంవత్సరం ఈ పర్వదినాన గుడికి వెళ్ళి మీ పేరు నర్చన చేయిస్తాను. నన్ను ఆశీర్వదించండి. సీత, అపురూపమైన ఈ పెళ్లి రోజున నా ఎదురుగానే పూలు బొట్టు లేకుండా నువ్వు నిలబడే పరిస్థితి ఏర్పడింది. 4 రోజుల్లోనూ మనం ఆలుమగలోని ఎప్పుడు చెప్పుకుంటాము? కాలము దేవుడు అనుకుని తలకు తల్లి.
రాజేష్. ఇప్పుడు నేను మీతో గొడవ పడ్డానికి కాలేదు, మీ హెల్ప్ కోరొచ్చాను. దివ్యా ఇంకా చదువుతాయంటమ్మా, చాలా పొద్దుపోయింది, ముందు భోంచేద్దాంరా. నువ్వు కాలేజ్ నుంచి వచ్చి కాఫీ కూడా తాగలేదు. చూడు, నీకు ఇష్టమైన వంకాయ కూర, మజ్జిగ పులుసు, పప్పు అన్నీ చేశాను. భోంచేద్దావురా అమ్మా. ఆకలి కాలేదు, ఇప్పుడు తిన్నా. నా మాట వినమ్మా, రాత్రులు ఖాళీ కడుపుతో పడుకోకూడదు. ఖాళీగా ఉన్నది కడుపే కదా, మనసు మాత్రం నిండుగానే ఉంది. దివ్యా నువ్వేదో మనసులో పెట్టుకుని బాధపడుతున్నావు. కొంచెం మజ్జిగ పులుసు వేసుకుని తిను. తినమ్మా, ఆ కొంచెం అనివేగా తిను. దివ్యా చదివింది చాలు, ముందు భోజనం చేయమ్మా. అమ్మగారు అమ్మగారు, దివ్యమ్మా దివ్యమ్మా, జేకేబీ గారిని లైబ్రరీలో ఎవరో కావాలని దొంగతప్ప కొట్టారమ్మా. కొట్టారా? జేకేబీ గారంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఏమ్మా ఈ వార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అప్పారావు, నువ్వు వెళ్ళు. ఆగిపోయావేమ్మా, భోంచి. ఆకలి కలేదమ్మా. వంకాయ కూర, మజ్జిగ పులుసు, పప్పు నీకు ఇష్టమే కదమ్మా, భోంచి. ఇప్పుడు వద్దమ్మా. రాత్రులు ఖాళీ కడుపుతో పడుకోకూడదమ్మా, కొంచెం భోంచేయమ్మా. వద్దమ్మా, నాకు ఒంట్లో బాగలేదు. ఒంట్లో బాగలేదా లేక మనసు బాగలేదా? ఇంత రాత్రి దివ్య నిద్రపోతే కానీ రావడానికి వీలు పడలేదండి. ఎవరో మీ పట్ల. అది సరే, దివ్య మనం భార్యాభర్తలు అన్న సంగతి కనిపెట్టలేదు కదా. కనిపెట్టినా పర్వాలేదండి, పాపిస్తే దాన్ని
నాకు ఇలానే శంకిస్తుందండి. ఆవిడ దివ్య వాళ్ళ అమ్మ నాన్న. అదేమిటి ఇంత రాత్రి అప్పుడు జేకేబీ గారు భగ్నం చేస్తుంది? జేకేబీ గారి మధ్య ఆవిడ మధ్య చాలా అసహ్యకరం భాగవతం జరుగుతుంది నాన్న. ఏమమ్మీ వెలుగును చూడగానే అలా ఉలిక్కి పడ్డావే? కంటిలో షాక్ తగిలిందా లేక మనసుకు షాక్ తగిలిందా? మాట్లాడవేమ్మా. నేను నోరు విప్పి మాట్లాడితే బతుకులు కాదన్న నిజంతో పాటు నువ్వు అనాథమైన నిజం కూడా బయటపడుతుంది. అందుకే మూగదల్లా బ్రతుకుతున్నానమ్మా. కూతురు గడప దాటితే తల్లి దండిస్తుందని నాకు తెలుసు, కానీ ఆ తల్లి గడప దాటితే కూతురు ఏం చేయాలో నాకెందుకు చెప్పలేదమ్మా. తెలిసి ఆ ఇంటి పిల్లని ఇంటికి తీసుకురావటం ఏంట్రా నాన్సెన్స్. నేను చస్తే వెళ్ళి గొప్పగా ప్లీజ్ అలా అనద్దు నాన్న. చెడిపోయిందని కూతురు ఇంటికి వాళ్ళేమిట్రా దరిద్రం. అసలు ఆ తల్లిని తల్లే కాదని దివ్యం అన్నింటికి వచ్చేస్తే సరే కట్టుకుని వాడే సర్వస్వం అనుకుంటే మనకు కావాల్సిందే ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇప్పుడే తెలియజేస్తాను. రాజేష్ నువ్వు నా కాబోయే భార్యవి, నువ్వింకా ఈ ఇంట్లోనే ఉంటే మా గౌరవానికే కళంకం. అందుకే నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నువ్వు కట్టుబట్టలతో నాతో బయలుదేరి రావాలి. నేను కార్లో కూర్చుంటాను. 5-5 నిమిషాలు ఈ లోపుగా నువ్వు తెలుసుకో. నా మాట వినమ్మా, నువ్విప్పుడు వెళుతున్నావని కాదు, ఇప్పటికైనా పరాయింటికి వెళ్లాల్సిందనివే. కానీ శాస్త్ర ప్రకారం 10 మందిలో నీ పెళ్లి జరిపించి అన్ని లాంఛనాలతోనూ పంపాలన్నది సాంప్రదాయం అమ్మా. నీ ప్రవర్తన మారినప్పుడే సాంప్రదాయం అంట కలిసింది. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు. నీతి లేని ఇంట్లో మా నాన్నగారి ఫోటో ఉంటే నాకు అవమానం, ఆయనకి అవమానం. డాడీ జేకేపీ గారు వస్తున్నారు. వస్తాడు వస్తాడు. ఎందుకు రాడు? దివ్యను పంపమని ప్రియురాల తరఫున రాయబారానికి వస్తున్నాడు అన్నమాట. చెప్తాను చెప్తాను. మంచి మనిషి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. ఈ మాట నీ ప్రియురాలతో చెప్పు. వెళ్ళు. సీత, జీవితంలో మనం భార్యాభర్తలు అవడం దేవుడిచ్చిన వరంగా భావించి ఆనందపడ్డాను. అలాంటిది ఎవరో పరాయి బిడ్డ కోసం నా భార్య వీధిని పడి ఏడుస్తుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? మనకి పిల్లలు లేరు. పిల్లలు పుట్టరని తెలిసి ఒకరి కోసం ఒకరు బాధపడ్డాం, ఒకరి కోసం ఒకరు దూరం అయ్యాం. అందులో కొండంత త్యాగం, కొండంత మనసు నీలో చూశాను. కానీ తల్లి ప్రేమ అంటే ఏమిటో, తల్లి అంటే ఏమిటో తెలియని ఒక మూర్ఖురాల కోసం ఇవాళ నువ్వు ఏడుస్తుంటే నా భార్య ఎవరి కోసం ఎందుకు ఏడవాలి? మనకి పిల్లలు లేరు సరే, అయినా అలాంటి దానికోసం నువ్వు ఏడ్చేది? సీత ఏం చేయనండి, నాకెంత బలహీనతుందని నాకే తెలియదండి.
దివ్య లేకుండా నేను బ్రతకలేనండి. దివ్య లేకుండా నేను బ్రతకలేను. దివ్య లేకుండా నేను బ్రతకలేను. దివ్య లేకుండా నేను బ్రతకలేను. చూడమ్మా, నేను రాజకీయ చరిత్ర గల మనిషిని. దివ్య నీ కన్న కూతురే కావచ్చు, కానీ తన తల్లి ఇంత చరిత్రహీనురాలని తెలుసుకుని నీ మీద ద్వేషం పెంచుకుని నిన్ను చీకట్టు వచ్చేసింది. నిజంగా ఆత్మాభిమానం అనేది ఉంటే కన్న కూతురు చీకట్టు వచ్చేసినందుకు ఏ తల్లి బ్రతకాలనుకోదు. ఇంత విషం పుచ్చుకుని చావాలనుకుంటున్నా. నీలాంటి తల్లి ఉన్నందుకు ఆ పిల్లకు ఇంత విషం పుచ్చుకుని చావాలనుకునే ఆలోచన రాకముందే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదు, పాము తన పిల్లల్ని తానే చంపుకుంటుందనే నగ్న సత్యాన్ని నిరూపించదలిస్తే, నీ బిడ్డ సుఖ సంతోషాన్ని నువ్వే చేతులారా నాశనం చేయదలిస్తే మేడ మీద ఉంది వెళ్ళి చూడు.
ఏమిటయా మీ ఆర్డర్ తీసుకోకుండా ఒంటరిగా వచ్చా కూర్చో. ఏమిటమ్మా ఒంటరిగా వచ్చారు జంటగా రాకుండా? డాక్టర్ గారు ఏమిటండి ఇది? ఏంటి ఏమిటండి ఆవిడ పిల్లలు ఏది కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజేష్, ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనిషిన తర్వాత కొంచెమన్నా రోషం అనేది ఉండాలి. అలాగే నీకు కొంచెం మర్యాద కూడా ఉండాలి. ఆ రెంటిలో ఏ ఒక్కటినా నువ్వు ఊరెదిరి వెళ్ళిపోయేవాడివి. ఎలా వెళ్తాడ్రా, ఒంటరిగా ఉన్నాడు, మంచి తోడు దొరికింది, పైగా అడిగే నాథుడు లేడు. ఇలాంటి మంచి ఛాన్స్ వదులుకుని ఊరు వదిలి పెట్టి వెళ్ళమంటే వెళ్తాడా? ఏమయ్యా నువ్వు ఒక్కడవే వచ్చావా, ఆవిడ కూడా తీసుకొచ్చావా? ఇదే మీ ఇంటి శుభకార్యం, మీరే అబ్బాస్ చేసుకోకండి. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీ గౌరవం దక్కించుకోండి. ఆహ్వానం లేని పెళ్లి గురించి అన్నంతరి తమలపాకులు వేసుకుపోదామని రాలేదు. దివ్యా ఇదిగో మీ అమ్మ నీకు ఇవ్వమన్న డాక్యుమెంట్స్. ఇకపైన మీ నాన్నగారు ఆస్తంత నీదేనమ్మా. సర్లేండి, కొన్ని విషయాలు తప్పిపెట్టడానికి ఆ మాత్రం దాతృత్వం కావాలి. మీరు కాలేజీకి వచ్చి రాగానే నేను నీ తండ్రి లాంటి వాడినమ్మా అంటే మీరేదో విశాల హృదయాలు అనుకున్నాను. నాకు తండ్రి లేడని తెలియగానే నేను నీ తండ్రి స్థానంలో ఉండి నిన్ను మందలిస్తున్నానమ్మా అంటే మీరేదో మహానుభావులు అనుకున్నాను. ఆ తండ్రి స్థానంలోనికి నువ్వు ప్రవేశించి ఆమె తల్లిని కొరటం చేస్తావు అనుకోలేదు. జగన్నాథం గారు, ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి కొండంత సంస్కారం కావాలి, అపార్థం చేసుకోవడానికి ఆవగింజంత మూర్ఖత్వం చాలు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఏది అపార్థం సార్? వాళ్ళమ్మని వ్యభిచారణిగా చేయడం అపార్థమా? హరీష్ ఆవిడ్ని వ్యభిచారణి అని ఇంకొకసారి అన్నామంటే కాదు, 100 సార్లు నేనే అంటాను. సీత ఏ త్యాగం చేసినా నీకోసమే చేసింది. అలాంటి నువ్వే అపార్థం చేసుకున్నప్పుడు ఇంకా నేను నిజాం దాచుల్లో అర్థం లేదు. నువ్వు తల్లి అనుకుంటున్న సీత నీ కన్న తల్లి కాదు, నీ తండ్రికి భార్య కాదు. మరి ఎవరికి భార్య అయ్యా? నా భార్య. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా అగ్ని సాక్షిగా దంపతులయ్యారు? అలాగే 20 సంవత్సరాల క్రితం నేను సీత భార్య భర్తలం అయ్యాం. కానీ నీ తండ్రికి ఇచ్చిన మాట కోసం నువ్వు అనాథమని తెలిస్తే బాధపడతావని భర్త బ్రతకుండగానే విధవరాలిగా బ్రతికింది, పసుపు కుంకాలకి దూరం అయింది, మీరు అపరంధ్రం వేసినా తనలో తానే కుమిలిపోయింది. మీరు నన్ను అవమానించినా అనుమానించినా నిన్ను బాధ పెట్టకూడదన్న ఆవిడ కోరిక ప్రకారం ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నేను బయట పెట్టలేదు. ఇదో కట్టుకథ? కట్టుకథ కాదమ్మా, అది అక్షరాల నిజం. ఆ రోజుల్లో నేను మీ నాన్నగారి ఫ్యామిలీ డాక్టర్ని. నిన్ను ప్రసవించగానే మీ అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నిన్ను సీత చేతుల్లో పెట్టి మీ నాన్నగారు పోయారు. సీత నిన్ను పెంచిన తల్లమ్మా, కన్న తల్లి కాదు. చాలమ్మా చాలా సంతోషం. అటువంటి మహాపతివ్రతని మీరు అవమానించి అనుమానించారే, చాలా థ్యాంక్స్. అయినా మీరు సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండండి. యాగ్యం చేయను నాకు మాటిచ్చి మళ్ళీ అదే పని చేసావా? లేదండి, నేను మీ భార్యగా ఏ అఘాత్యం చేయలేదండి. ఆ మాటకొస్తే మీ భార్యగా ఏ ఆడది చనిపోలేదండి.
నాకు బిడ్డలు కలిగే యోగ్యత లేకపోవడం అలా ఉంచి కనీసం తల్లిని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదని నిరూపణ అయ్యింది. మాతృత్వం అంటే ఏమిటో తెలిసిన నాకు ఆ మాతృత్వం ఇక ఎప్పటికీ నాకు దక్కదని తెలిసిన తర్వాత నేను బ్రతకడం కష్టం అనిపించిందండి. అందుకే అమ్మా, నీ పసుపు కుంకల సంగతి ఇన్నేళ్ళు నాకు తెలియనివ్వలేదు. తల్లినే ఎరగని నన్ను కన్న తల్లి కన్నా గొప్పగా పెంచావు. అలాంటి నీ మనసును గాయపరిచి నీ చావుకు నేను కారణమయ్యాను. నాకు నిష్కృతి లేదు, నన్ను క్షమించమ్మా. సార్, నా జీవితంలో జ్యోతిని వెలిగించడానికి ప్రయత్నించిన మా అమ్మ జీవన జ్యోతిని ఆర్పేశాను. భర్త బ్రతికొండగానే పువ్వుల బొట్టు పెట్టుకునే అవకాశం మా అమ్మకి లేకుండా చేశారు. ఉండండి సార్. సార్, పసుపు కుంకాలతో మా అమ్మని ఒక్కనాడు చూడలేదు. మీరు బొట్టు పెట్టి మా అమ్మని సుమంగళని చేయండి సార్. ప్లీజ్ సుమంగళని చేయండి. జీ